హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు అటుకులతో ఇడ్లీ ఇంకా రోడ్ సైడ్ బండి మీద దొరికే టొమాటో అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ అయితే అస్సలు అవసరం లేదు జస్ట్ ఒక అర స్పూన్ ఆయిల్తో ఈ ఇడ్లీ ఇంకా చట్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఈ ఇడ్లీ ఇంకా చట్నీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక అర స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్లో ఓ పావు కప్పు దాకా పల్లీలు వేసుకొని వేయించుకోండి ముందుగా పల్లీలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పల్లీలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న టొమాటోలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఒక నాలుగు టొమాటోలను తీసుకున్నాను అండ్ ఒక్క ఉల్లిపాయనే తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజులో ఉన్న నాలుగు టొమాటోలు ఒక్క ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుతున్నాను ఇక ఇందులో మనం ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు ముందుగా వేసుకున్న అర స్పూన్ ఆయిలే సరిపోతుంది తర్వాత ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఇలా వాటర్లో ఉల్లిపాయ ముక్కలు ఇంకా టొమాటో ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో కొన్ని పచ్చిమిర్చి ఇంకా కొన్ని అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకోండి చూసుకొని ఇక ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని నీళ్ళల్లో ఈ ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఈ ముక్కలన్నీ బాగా ఉడికి సాఫ్ట్గా అయ్యి నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు ఉడికించుకోండి ఇక రోడ్ సైడ్ అల్లం చట్నీ కూడా ఇలానే చేస్తారండి చాలా బాగుంటుంది కదా అదే విధంగా ఇంట్లోనే ఈజీగా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక్క రెబ్బ చింతపండు వేసుకోండి అండ్ కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోండి పొట్టు తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఇందులో కాస్త ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చింతపండు ఎక్కువగా అవసరం ఉండదండి మనం టొమాటోలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి టొమాటోలు పులిపే సరిపోతుంది జస్ట్ కొంచెం వేసుకోండి తరువాత కాస్త కరివేపాకు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని ఇవి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని నీళ్లు ఇంకొంచెం ఇనికేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇక ఈ ముక్కలన్నీ బాగా ఉడికి నీళ్లు చాలా వరకు తగ్గిపోయి చాలా కొంచెం నీళ్లు ఉంటాయి అప్పటి వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి ఇది చల్లారే లోపల అటుకుల ఇడ్లీ చేసుకోవటం కోసం పిండిని కలుపుకుందాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నాను నార్మల్గా ఇడ్లీకి వాడతాం కదా ఆ రవ్వనే తీసుకున్నానండి నేను ఈ రవ్వని ఒక కప్పు తీసుకొని ఇందులో నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి రవ్వ నానేంత వరకు నానబెట్టుకోండి నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు అటుకులు తీసుకోండి ఈ అటుకుల్లో కూడా నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి నీళ్ళన్నీ వంపేసి చూసారు కదా నీళ్ళన్నీ వంపేసి అటుకులు తీసుకున్నాను ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పెరుగు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని అటుకుల్లో పెరుగు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా పెరుగు అటుకులు బాగా కలుపుకొని పక్కన పెట్టేసి వీటిని కూడా ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి ఇవి నానే లోపల ముందుగా మనం చట్నీ కోసం ముక్కల్ని ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు సో తగినంత ఉప్పు వేసుకొని చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇందులో అసలు వాటర్ అనేది ముందుగా వేయక్కర్లేదు ఇలా గ్రైండ్ చేసుకున్నారంటే అచ్చంగా మనకి బండి మీద దొరికే అల్లం టొమాటో పచ్చడిలా చాలా బాగుంటుంది ఇది పునుగుల్లోకైనా గారెల్లోకైనా మరి ఇంకే టిఫిన్స్లోకైనా అద్భుతంగా ఉంటుంది ఇడ్లీలోకైతే ఇలా కొంచెం గట్టిగా ఉండేట్లుగా పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి అదే పునుగులు గారెల్లోకి అయితే మరి కొన్ని నీళ్లు వేసుకొని పచ్చడి కాస్త లూజ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటే పునుగుల్లోకి అయితే చాలా బాగుంటుంది చూసారు కదా మరికొన్ని నీళ్లు వేసుకొని మిగిలిన చట్నీని ఇలా కాస్త లూజ్గా గ్రైండ్ చేసుకున్నాను ఇక దీన్ని పక్కన పెట్టేసుకుందాము అటుకుల ఇడ్లీ కోసం నానపెట్టుకున్న అటుకుల్ని చూద్దాము చూసారు కదా అటుకులు పెరుగులో పర్ఫెక్ట్గా నానిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానపెట్టుకున్న అటుకులను వేసుకొని మరొక హాఫ్ కప్ దాకా నీళ్లు వేసుకొని మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి దోస పిండి కనుక ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా పిండి లూజ్గా ఉండకూడదు అలా అని ఇలా కొంచెం గట్టిగా ఉండాలి గ్రైండ్ చేసుకున్న పిండి ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా ఈ రవ్వలోని వాటర్ మొత్తాన్ని వంపేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ రవ్వని కూడా నీళ్లు మొత్తాన్ని పిండేసి రవ్వని పిండిలో వేస్తున్నాను ఇలా నీళ్లు లేకుండా ఇడ్లీ రవ్వని మొత్తాన్ని పిండేసుకొని అటుకుల పిండిలో వేసుకొని మొత్తం రవ్వంతా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇక ఇందులో వాటర్ మాత్రం అస్సలు వేయకండి ఈ పిండి కొంచెం గట్టిగా ఉంటేనే ఇడ్లీ మనకి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా అటుకుల పిండిలో ఉన్న తేమతోనే ఈ రవ్వ మొత్తం బాగా కలుస్తుంది ఇలా పిండి రవ్వ మొత్తం బాగా కలుపుకొని తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగా వంట సోడా వేసుకొని ఇవి రెండు కూడా పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇడ్లీలు బాగా పొంగాలి అంటే వంట సోడా కానీ లేదా ఈనో పౌడర్ కానీ కంపల్సరీగా వేసుకోవాల్సిందే ఇవి ఇన్స్టెంట్ ఇడ్లీ కాబట్టి చూసారు కదా ఇలా పిండిని రెడీ చేసుకున్నాను అటుకులతో ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ ప్లేట్స్లోకి నింపుకుందాము నార్మల్ ఇడ్లీ ఎలా వేస్తామో ఇక ఇక్కడి నుంచి ప్రాసెస్ అంతా సేమ్ అలానేనండి ఇడ్లీ ప్లేట్స్లో ఈ పిండిని నింపుకొని ఆవిరి పాత్రలో పెట్టేసి ఉడికించుకున్నామంటే చక్కగా ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి నేను ఇలా ఒక రెండు ప్లేట్స్కి ఇడ్లీని పిండిని నింపుకొని పెట్టుకున్నాను ఇక ఈ ప్లేట్స్ని ముందుగానే స్టవ్ మీద పాత్ర పెట్టేసి అందులో వాటర్ని పోసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ని ఇందులో పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఒక పదిహేను నిమిషాలన్నా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి మూత ఓపెన్ చేసి చూసారంటే చక్కగా ఇడ్లీ ఇలా బాగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయండి నార్మల్ ఇడ్లీ ఎలా వస్తాయో అలానే వస్తాయి చాలా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి సమయానికి ఎప్పుడైనా టిఫిన్ పిండి ఏమీ లేకపోతే ఇలా అటుకులతో ఇడ్లీని చేయొచ్చు అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చేసినా ఇలా ఇన్స్టెంట్గా ఇడ్లీని చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు అండ్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీని కూడా ఈ ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా నోరు ఊరిపోతున్నాయి కదా లేట్ చేయకుండా మీరు కూడా ఇలా అల్లం టొమాటో చట్నీని ఇడ్లీని ట్రై చేయండి ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా స్నాక్ టైంలో తినే బజ్జీలు గారెలు పునుగుల్లాంటి వాటిల్లో కూడా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇడ్లీలు ఇంకా పెసరట్లతో సర్వ్ చేసుకున్నాను ఈ చట్నీ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్